సభాధ్యక్షులు, గౌరవనీయులు, పిఏసి చైర్మన్ గారు, మనోహర్ గారు, వేదికపై హాజరైనటువంటి మన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ పెద్దలు శ్రీ నాగబాబు గారు, నా సహచర పిఏసి సభ్యులు, గౌరవ జిల్లా అధ్యక్షులు, గౌరవ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనం ఈరోజు గత నెలలో పార్టీ ఆవిర్భావ సభ జరిగిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి లేదా సంచలనమైనటువంటి ఆలోచనలు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. అన్ని రాజకీయ పార్టీల్లో ప్రజల్లోనూ జనసేన పార్టీ వైపు చూసే విధంగా ఒక అడుగు ముందుకు పడింది. ఈ అడుగు అమరావతి వరకు వెళ్ళే వరకు ప్రయాణం చేసేది. దాంట్లో మనందరం భాగస్వాములం. మనం భాగస్వాములం అంటే నా ఉద్దేశం, నిన్న ఒక మనిషి చెప్పారు, ఒక కలగాస్తే నీ కలకి దూరం అని, మెలికి వచ్చే వరకు నా ప్రయాణం అని కల చెప్పింది. పక్కనే సముద్రం మీద ఒక కల వచ్చింది, కిరటం. కిరటం అడిగితే నీ ప్రయాణం ఎంతవరకు అంటే నాది తీరం చేరే వరకు అని. అలాగే జనసేన పార్టీ ప్రయాణం ఎంతవరకు అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంతవరకు అని చెప్పి ఒక మనిషి చెప్పారు. మరి మనందరూ ప్రయాణం ఎక్కడంటే మన అధ్యక్షులు గారు అమరావతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు మన జనసైనికుల ప్రయాణం అని మరొక వ్యక్తి చెప్పారు. అయితే నేను ఇంకొక విషయం చెప్తాను. ఇందాక చెప్పారు వైసీపీ మంత్రులు, వాళ్ళు ఇవాళ చెప్పేది రేపు ఉండదని, మర్చిపోతారు బుర్రని. నిన్న ప్రెసిడెంట్ గారు ఓ మాట చెప్పారు మొన్న, శాస్త్రీయబద్ధంగా ఈ జిల్లాల విభజన జరగలేదు. దాంట్లో ఉదాహరణ తీసుకోండి, ఎటపాక కుక్కునూరు అనే మండలాలకి జిల్లా కేంద్రాలకి 300 కిలోమీటర్లు ఉంటే సామాన్య వ్యక్తులు వెళ్ళి జిల్లా కలెక్టర్ని కలవడం కష్టమా కాదా అని. ఆ మాటకి పేరుని నాని సమాచార శాఖ మంత్రి తనకు పిచ్చెక్కినట్లుంది ఈ మధ్యకాలంలో. ఎప్పుడు ఆవిర్భావ సభ జరిగిన తర్వాత, ఎందుకంటే ఎలిటి రాజీనామా పత్రాలు ఇవ్వాలి 7వ తారీఖు సాయంత్రం మంత్రులందరూ. మళ్ళీ మంత్రులు అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారిని తిడితే, జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటే అవకాశం వస్తుందేమో అని అనుకొని మొదలుపెట్టాడు ఆయన. ఉదాహరణకు చెప్పారు సామాన్యుడికి దూరం అవుద్ది, ఎటపాక ఎక్కడుందో తెలీదా ఆయనకి? ఎటపాక మండలం తెలియకుండా మాట్లాడతారా? ఎటపాక మండలం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉందని తెలుసు ఆయనకి. కుక్కునూరు మండలం ఎక్కడో తెలీదా? ఏలూరు జిల్లాలో ఉందని అది కూడా తెలుసు. తెలియదల్లా ఏమిటంటే కృష్ణానదిలో ఇసుక అమ్ముకోవడం తెలియదు మాకు ప్రెసిడెంట్ గారికి, దందా చేయడం తెలియదు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి పేరుని కృష్ణమూర్తిలా పేరుని నాలిలాగా అక్రమ మద్యం దందా తెలియదు. మరోపక్క జంగారెడ్డిగూడెంలో అక్రమ కల్తీ మద్యం తాగించి చంపేయడం కూడా కారకలవడం తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. తెలిసిందంతా ఒకటే తెలుసు, అన్నం పెట్టిన అన్నదాతలు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి శక్తి లేకపోయినా, ప్రభుత్వం లేకపోయినా, అధికారం లేకపోయినా కష్టార్జిత నుంచి నేను ఆదుకుంటానని చెప్పడం మాత్రం తెలుసు జనసేన పార్టీకి అని చెప్పండి. ఇంత గొప్ప పార్టీలో మనలాంటి ఉండడం మన అదృష్టం. ఇంకో మాట చెప్పాడు అతను పేరుని నాని, రాష్ట్ర రాజకీయాలపైన పవన్ కళ్యాణ్కి అవగాహన ఎక్కడుందని. అవగాహన లేకే లేదు అవగాహన, అందుకని మీరు అవగాహనతో మాట్లాడుతున్నారు కదా. దుర్గమ్మ గుళ్ళో చెప్పులన్నీ వ్యాపారం చేసుకుంటున్నారు, లేదా కల్తీ వ్యాపారంతో బతుకుతున్నారు, అట్ల మీద అవగాహన లేదు. కానీ అవగాహన ఉంది రైతాంగం మీద, కార్మికుల మీద, పేదల మీద, కష్ట సుఖాల మీద, అందరి మీద ఉంది. చరిత్ర మీద అవగాహన లేదని చెప్పారు. చరిత్ర మీద అవగాహన ఉంది కాబట్టే దామోదర్ సంజీవ్ గారి నుంచి తెచ్చారు. సామాజిక న్యాయం గురించి తెలియదన్నారు. మరి మీకు తెలిసిన సామాజిక న్యాయం ఏంటి? జిల్లాలకు మీరు పేర్లు పెట్టారే, ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు, పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టారు, దామోదర్ సంజీవరావు గారు సంజీవయ్య గారు చేసిన తప్పేంటి? ఆయన సామాజిక వర్గం ఏంటి? ఆయన బడుగు బలహీన వర్గాలు దళితుల నుంచి వచ్చాడైనా ఎందుకు పెట్టలే పేరు మీరు ఆ పేరు? ఎప్పుడు మీకు చరిత్ర మీకు తెలిస్తే ఎందుకు చెప్పలేదు? చరిత్ర మాకు తెలుసు కాబట్టే దామోదర్ సంజీవ గారు వాళ్ళ ఇంటికి మ్యూజియం తయారు చేసి ఆదర్శంగా ఉండాలని 1 కోటి రూపాయలు విరాళం అందజేశారు. అది జనసేన పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆలోచన. ఆ విధానంలో భాగస్వామ్యులను మనం అందరమే కలిసిమెలిసి ముందుకు పోవలసిన వాళ్ళు. మన అదృష్టం ఏంటంటే గుడిలో దేవుడు ఉంటే మన మదిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదే మన నిబద్ధత, అదే మన ధైర్యం. మనం ముందుకెళ్తున్నాం, రాబోయే రోజులు మనవి. జై జనసేన.